హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఫోటోషాప్లో ప్రీవియస్ క్లాస్లో మనం హీలింగ్ టూల్ అలాగే ప్యాచ్ టూల్ చూసాం కదా. ఈరోజు మనం బ్రష్ టూల్, క్లోన్ స్టాంప్స్ టూల్ అలాగే హిస్టరీ బ్రష్ టూల్, ఈ త్రీ టూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం కొన్ని ఇమేజెస్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం బ్రష్ టూల్ గురించి చూద్దాం. ఈ బ్రష్ టూల్ మీద క్లిక్ చేస్తే మనకు టూ టూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే బ్రష్ టూల్ అలాగే పెన్సిల్ టూల్. ఈ టూ టూల్స్ కూడా మనకి డ్రాయింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు నేను బ్రష్ టూల్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్కి వచ్చేసరికి మనకి మౌస్ పాయింటర్ చిన్న సర్కిల్లా కనిపిస్తుంది కదా. దాన్ని యూజ్ చేసుకుని మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. చూసావు కదా, మనం మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకుని డ్రాగ్ చేస్తే మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కలర్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ మనకి ఫోర్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఈ ఫోర్గ్రౌండ్ కలర్లో మనకి ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే మనం బ్రష్ సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ పైన ఆప్షనల్ బార్లో ఒక బ్రష్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డయామీటర్ ఉంది కదా, దీన్ని పెంచుకుంటూ వెళ్తే మనకి బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 50లో పెట్టే కదా, 50లో పెడితే మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, చూసారు కదా. అలాగే ఇక్కడ మనకి ఒపాసిటీ 100 అని ఉంది కదా, దీన్ని తగ్గిస్తే మనకి లైట్గా వస్తుంది అన్నమాట. చూడండి, చూసారు కదా, లైట్గా వస్తుంది. అదే ఇంక్రీజ్ చేస్తే మనకి డార్క్గా వస్తుంది, చూసారు కదా. ఒపాసిటీ తక్కువలో ఉంటే మనకి కలర్ అనేది లైట్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటే మనకి కలర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం బ్రష్ టూల్ యూస్ చేసి డ్రా చేసుకోవచ్చు. సేమ్ అలాగే మనం పెన్సిల్ టూల్ కూడా మనం డ్రాయింగ్కి యూస్ చేస్తాం. చూడండి, పెన్సిల్ టూల్ యూస్ చేసి కూడా మనం ఇలాగ డ్రా చేసుకోవచ్చు, చూసారు కదా. ఈ పెన్సిల్ టూల్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్రష్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ డయామీటర్ అనేది మనం పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ షేప్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ షేప్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ షేప్ తగ్గట్టు ఇక్కడ మనకి ఇమేజ్ అనేది డ్రా అవుద్ది, చూసారు కదా. పెన్సిల్ యూస్ చేసుకుని కూడా మనం డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ టూల్ యూస్ చేసుకుని కూడా మనం డ్రా చేసుకోవచ్చు, చూసారు కదా. ఈ రెండు కూడా మనకి డ్రాయింగ్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లోన్ స్టాంప్ టూల్ అని ఉంది కదా, దీని గురించి చూద్దాం. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మనకి స్టాంప్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం ప్యాచ్ టూల్ గురించి చెప్పినప్పుడు ప్యాచ్ టూల్ యూస్ చేసుకుని మనం ఇమేజ్ డూప్లికేట్ అనేది క్రియేట్ చేసాం కదా. అలాగే మనం సేమ్ ఈ క్లాన్ స్టాంప్ టూల్ యూస్ చేసుకుని కూడా మనం ఇమేజ్ డూప్లికేట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి, దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి క్లోన్ స్టాంప్ టూల్ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తాం. దీని మీద ప్రెస్ చేసి సేమ్ నిన్నట్లాగే ఆల్ట్ పట్టుకుని ఎక్కడన్నా క్లిక్ చేయండి. మనకి ఏ ఏరియా కావాలో ఆ ఏరియాని ఆల్ట్ పట్టుకుని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు మనకి ఏ ఏరియాలో డూప్లికేట్ కావాలో ఆ ఏరియాలో డ్రా చేయండి, చూసారు కదా. ఇలా మనం రబ్ చేస్తూ ఉంటే మౌస్ పాయింటర్ పట్టుకుని మనకు ఆ ఇమేజ్ యొక్క డూప్లికేట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది, చూసారు కదా. చూసారు కదా, మనకి ఇమేజ్ యొక్క డూప్లికేట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి మౌస్ పాయింట్ అనేది తక్కువగా ఉంది కదా, సర్కిల్ షేప్ అనేది మనకి చిన్నగా కనిపిస్తుంది కదా, దాన్ని పెంచుకోవాలి అంటే ఇక్కడ మనకి బ్రష్ షేప్ ఉంది కదా, ఈ బ్రష్ షేప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన డయామీటర్ ఉంది కదా, దీన్ని పెంచుకోవచ్చు అన్నమాట. దీన్ని పెంచుకుని మనం ఆ మౌస్ పాయింట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే కింద మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ స్టైల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టైల్స్ ప్రకారం మనకు అక్కడ ఇమేజ్ అనేది డూప్లికేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకుని డయామీటర్ పెంచుకున్నాను కదా, ఇప్పుడు మనకు ఆ షేప్ వస్తుంది, చూసారు కదా. ఇలా మనం ఇమేజ్ డూప్లికేట్ చేసుకోవాలంటే మనం స్టాంప్ టూల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇంకోటి ఉంది, అదేంటంటే ప్యాటర్న్ స్టాంప్ టూల్ అని ఉంది కదా. ఇదేంటంటే మనం ప్యాటర్న్ కింద స్టాంప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ప్యాటర్న్ అని కనిపిస్తుంది, చూడండి పైన. ఇక్కడ మనకు కావాల్సిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుని మనం చేసుకోవచ్చు, చూసారు కదా. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవటానికి ఇది బాగా యూజ్ అవుద్ది. ఇక్కడ మనకు ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యాటర్న్స్లో మనకు నచ్చిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుని దాన్ని మనం రబ్ చేస్తే ఆ ప్యాటర్న్ అనేది అక్కడ అప్లై అవ్వద్దు. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ అని ఉంది కదా, ఇది ఎందుకు యూస్ చేస్తారంటే చూడండి, ఇప్పటి వరకు మనం చాలా ఎడిటింగ్ చేసాం కదా. ఇక్కడ మనం డూప్లికేట్ తీసుకొచ్చాం, అలాగే ఎక్కడో ప్యాటర్న్ తీసుకొచ్చాం, ఎక్కడో ప్యాటర్న్ తీసుకొచ్చాం. ఇవన్నీ డిలీట్ చేయాలంటే మనకి ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి మనం ఎక్కడెక్కడైతే ఎడిటింగ్ చేసామో అక్కడ మూవ్ చేయండి. అక్కడ మూవ్ చేస్తే ఆ ఎడిటింగ్ అంతా కూడా మనకి రిమూవ్ అయిపోయి ఒరిజినల్ పిక్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఎడిటింగ్ చేసిందంతా కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ మనకి బ్రష్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి దాని డయామీటర్ పెంచుకుంటే ఆ బ్రష్ సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుద్ది. ఇంక్రీజ్ చేసుకుని రబ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది త్వరగా రిమూవ్ అయిపోద్ది, చూసారు కదా. మళ్ళీ ఒరిజినల్ పిక్ ఎలా ఉందో అలా వస్తుంది.
చూసారు కదా మన ఒరిజినల్ పిక్ ఎలా ఉందో అలా వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా బ్రష్ టూల్, క్లోన్ స్టాంప్ టూల్, అలాగే హిస్టరీ బ్రష్ టూల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.